वेलकम टू सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल मनम इप्पुडु आंध्र प्रदेश राष्ट्र श्रीकाकुलम जिल्लालो मंडल हेड क्वार्टर अयिनटुवंटि पातपट्नम अने ఒక చిన్న పట్టణంలో ఉన్నామండి. శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పాతపట్నం అనే పట్టణంలో ఉన్నాము. ఇప్పుడు మనం పాతపట్నం నుంచి శ్రీకాకుళం విశాఖపట్నం మీదుగా విజయవాడకు ప్రయాణం చేయబోతున్నాం. అయితే ఇప్పుడు మనం పాతపట్నంలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఈ కాంప్లెక్స్కి చేరుకున్నాం. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంకి చేరుకున్నాం. ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్కు పక్కనే దీనికి ఆనుకుని మహేంద్ర తనియ నది ప్రవహిస్తోంది. ఎదురుగా మీరు చూస్తున్నారు ఒక షాప్ ఉంది. అక్కడ మీరు వాటర్ బాటిల్లు, కూల్ డ్రింకులు, లేదంటే ఏవైనా మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. అలాగే ఈ కాంప్లెక్స్ ఆవరణలో కూడా చిన్న షాప్ అనేది ఉంది. ఎదురుగా మీరు చూస్తున్నారు వైట్ అండ్ బ్లూ కలర్లో ఒక లాడ్జి అనేది ఉంది. ప్రయాణికులు బస చేసేందుకు ఇక్కడ వారు ఫ్రెష్ అప్ అయ్యేందుకు ఇక్కడ ఒక లాడ్జి కూడా ఉంది. అక్కడ మీరు భోజనాలు అవి కూడా ఏర్పాట్లు ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ కాస్త చెత్త చెదారంతో ఉంది. అధికారులు కొంచెం స్పందించి దీని మీద దృష్టి పెట్టి ప్రయాణికులకి మంచి సర్వీసులు ఇస్తే ఇంకా సంతోషం అని ఆశిస్తున్నాం. తర్వాత మన మహేంద్ర తనియ నదికి ఆనుకుని ఉన్నటువంటి ఈ పాతపట్నం ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం. మరికొద్ది నిమిషాల్లో శ్రీకాకుళం నుంచి బస్సు వస్తే మనం బస్సు ఎక్కి శ్రీకాకుళం బయలుదేరబోతున్నాం. ఈ మహేంద్ర తని నది అటు పర్లాకిమిడి అనేటటువంటి ఒరిస్సా పట్టణంకు, ఇటు ఆంధ్రాలో ఉన్న పాతపట్నం ఈ పట్టణంకు, ఈ రెండు పట్టణాలకు ఒరిస్సా ఆంధ్ర బార్డర్ సరిహద్దు రేఖగా ఈ మహేంద్ర తని నది ఉన్నది అని మనం చెప్పొచ్చు. మనం ఆర్టీసీ కాంప్లెక్స్ ఉన్నాం. ఇదిగో శ్రీకాకుళంకి వెళ్ళవలసిన పల్లె వెలుగు బస్సు వచ్చింది. ఇప్పుడు పాతపట్నం నుంచి శ్రీకాకుళంకి పల్లె వెలుగు బస్సులో మన ప్రయాణం కొనసాగిస్తున్నాం. సరిగ్గా సాయంత్రము 5:10 బస్సు స్టార్ట్ అయింది. ఇక్కడ పాతపట్నం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నుంచి బయలుదేరింది. ఇప్పుడు మనం శ్రీకాకుళంకి వెళ్ళి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం రాజమండ్రి మీదుగా విజయవాడకు ప్రయాణం అవుతున్నాం. చూడండి, 2022 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన నా ప్రయాణం కొనసాగింది. ఇక్కడ బస్ ఛార్జీ 85 రూపీస్ని తీసుకోవడం జరిగింది. పాతపట్నం నుంచి శ్రీకాకుళంకి పల్లె వెలుగు బస్ ఛార్జీని 85 రూపీస్గా తీసుకున్నారు. మనం పల్లె వెలుగు బస్సు యొక్క లోపల భాగంని మనం చూస్తున్నాం. పాతపట్నంలో 5:10 బయలుదేరిన బస్సు మనకి శ్రీకాకుళం ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్కి అదే రోజు సాయంత్రం 7:25 చేర్చింది. ఇప్పుడు శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాం మనం. సర్వీస్ నెంబర్ 2924 ఏపీఎస్ఆర్టీసీ నాన్ ఏసీ సూపర్ డీలక్స్ బస్సులో విజయవాడకు మన ప్రయాణం అనేది కొనసాగిస్తున్నాం. మనం శ్రీకాకుళం ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్కు ఆర్టీసీ నాన్ ఏసీ సూపర్ డీలక్స్ బస్సుని తీసుకోవడం జరిగింది. విజయవాడకు 850 రూపీస్ని ఛార్జ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు విజయవాడకు ప్రయాణం అవుతున్నాం. ఈ బస్సు సరిగ్గా 7:35 శ్రీకాకుళం ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి బయలుదేరింది. మరి విజయవాడ రేపు ఉదయం 6:30 చేరిపోతుంది అని బస్ కండక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈ బస్సు
విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు మీదుగా విజయవాడకు ప్రయాణం అవుతోంది. మరి రేపు ఉదయం 8 గంటలకి విజయవాడలో మనం దిగబోతున్నాం అనేది మరి కాసేపట్లో నేను చెబుతాను. ఇంచుమించు 6:30 అంటే 6:30 అని చెప్పారంటే ఇంచుమించు 6:30 నుంచి 7 గంటలు ఈ మధ్య మనం విజయవాడ చేరిపోతాం. మీరు ఇప్పుడు బస్సు యొక్క లోపలి భాగంని చూస్తున్నారు. మనం ముందుకు పోతున్నాం. మనం ఇప్పుడు సరిగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలోని అతిపెద్ద బస్ స్టేషన్ అయినటువంటి APSRTC బస్ స్టేషన్ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నాం. ఆ వివరాలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను, చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ని. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆర్టిస్ట్ కాంప్లెక్స్ని. అయితే నిన్నటి ఈవినింగ్ మనం శ్రీకాకుళం ఆర్టిస్ట్ కాంప్లెక్స్లో 7:30 బస్సు ఎక్కాము. ఆ బస్సు ఈరోజు ఉదయం 7:15 నన్ను విజయవాడకి తీసుకొని రావడం జరిగింది, విజయవాడకి చేరుకుంది. ఇప్పుడు మనం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో విజయవాడలో ఉన్నాం. మనం ఇప్పుడు విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ గురించి ఒక్కొక్క విషయంని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంకా ముందుకి విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో మనం అరైవల్ బ్లాక్ వద్ద ఉన్నాం. అంటే అరైవల్ బ్లాక్ అంటే బస్సులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బస్సులన్నీ కూడా ఇక్కడ ప్రయాణికుల్ని ఇక్కడ దింపి బస్సులు అనేవి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ ప్రదేశాల నుంచి, వివిధ స్టేషన్ల నుంచి వచ్చినటువంటి బస్సులు ఇక్కడ ఆగి ప్రయాణికుల్ని ఇక్కడ దింపి వెళ్తాయి. ఇది దీన్ని అరైవల్ బ్లాక్ అని అంటారు. ఇంకా బస్సులు బయలుదేరేటటువంటి బ్లాక్ ఇంకోటి ఉంది. ఇక్కడ నుంచి ఒక్కొక్క అంశంని మనం చూసుకుంటూ ముందుకి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు విజయవాడలోని పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ను చూస్తున్నారు. విజయవాడ నగరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి చెందిన అతిపెద్ద బస్ స్టేషన్ ఇది. ఈ బస్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక పెద్ద బస్ స్టేషన్ అని చెప్పవచ్చు. దీనినే తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని కూడా అంటారు. రేపొద్దున్న మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో బిట్టు కూడా అడిగేందుకు అవకాశం ఉంది. క్రింద వాటిలో ఏ బస్ స్టేషన్ను తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం అని అంటారు అని బిట్టు వస్తే విజయవాడలోని పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ లేదా APSRTC బస్ స్టేషన్ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఏ బస్ స్టేషన్ కృష్ణానది తీరాన ప్రధాన నగరానికి దక్షిణ వైపున ఉన్నది? ఏ బస్ స్టేషన్ 28 ఏకర్స్ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది? భారతదేశంలో ఢిల్లీలోని మిలేనియం పార్క్ బస్ డిపో 60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా, తర్వాత చెన్నైలోని మోఫుసిల్ బస్ టెర్మినల్ 36.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాని తర్వాత 28 ఎకరాల విస్తీర్ణంతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ 3వ స్థానంలో విస్తీర్ణపరంగా ఆక్రమించి ఉంది. భారతదేశంలోని అతిపెద్ద బస్ స్టేషన్లలో ఒకటి ఈ విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్. హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఏ బస్ స్టాండ్ దాని పక్కనే ఉన్న సిటీ బస్ స్టేషన్తో అనుబంధించబడి ఉంది? ఈ బస్ స్టాండ్ నగరంలో మరియు వెలుపల సిటీ బస్సులను నడుపుతుంది. ఆ వివరాలని ఈ వీడియో చివర అందించాను, అవి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ప్రధానంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ గురించి తెలుసుకుందాం. ఈ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ రాష్ట్రంలోని ప్రధాన గమ్యస్థానాలకు మరియు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాలకు బస్సులను నడుపుతోంది. అమరావతి డీలక్స్, తెలుగు వెలుగు, అదే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, గరుడ,
గరుడ ప్లస్, ఇంద్ర, సూపర్ లగ్జరీ మరియు వెన్నెల బస్సులు స్టేషన్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ మనం చూసినట్టుగైతే షిరిడి సాయి క్యాంటీన్ నుంచి ఇంకా లోపలికెళ్తే మహిళల టాయిలెట్స్, టాయిలెట్ రూమ్స్ ఉన్నాయి, అలాగే క్లాత్ రూమ్ కూడా ఉంది. ఇక్కడ ఒక చిన్న స్వీట్స్ మరియు బేకరీ షాప్ కూడా ఉంది. అలాగే ఇక్కడున్న కనిపిస్తున్న 51, 52, 53 ఈ ప్లాట్ఫారమ్స్లో తెనాలి నాన్ స్టాప్ సర్వీస్ అనేవి ఇక్కడ ఆగుతాయి. తెనాలి నుంచి వచ్చేటటువంటి నాన్ స్టాప్ బస్సులు అనేవి ఇక్కడ ఆగుతాయి. 50, 51 మరియు 52, 53 ఈ ప్లాట్ఫామ్స్ మీద తెనాలి వైపు నుంచి వచ్చినటువంటి బస్సులు ఇక్కడ ఆగుతాయి. అలాగే ఇక్కడే తెనాలి వైపు వెళ్ళేటటువంటి బస్సుల కోసం నాన్ స్టాప్ కౌంటర్ కూడా ఇక్కడ ఉంది. బుకింగ్ కౌంటర్, టికెట్ బుకింగ్ కౌంటర్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. తెనాలి వైపు వెళ్ళేటటువంటి ప్రయాణికుల కోసం నాన్ స్టాప్ బుకింగ్ కౌంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాట్ఫారం నంబర్ 47 నుంచి ప్లాట్ఫారం నంబర్ 61 వరకు ఈ 11 ప్లాట్ఫారంలను అరైవల్ బ్లాక్ కోసం కేటాయించడం జరిగింది. అరైవల్ బ్లాక్లో ఈ 47 నుంచి 61 వరకు ఉన్నటువంటి ఈ ప్లాట్ఫార్మ్స్ని అరైవల్ బ్లాక్కి కేటాయించడం జరిగింది. 47 ప్లాట్ఫారం మీదకి లోతక్కి మరియు మంగళగిరి వైపు వెళ్ళేటటువంటి బస్సులు, పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు ఇక్కడికి వచ్చి ఆగుతాయి. ఈ బస్ స్టేషన్ ప్రధానంగా 4 బ్లాక్లను కలిగి ఉంది. ఈ 4 ప్రధాన బ్లాక్లలో 48 ప్లాట్ఫారంలతో డిపార్చర్ టెర్మినల్ను అందిస్తున్న 2 ప్రధాన బ్లాక్లు కాగా 12 ప్లాట్ఫారంలతో అరైవల్ బ్లాక్ అనేది ఉంది. అంతేకాకుండా ఒక ఆర్టీసీ హౌసు మరియు ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు ప్రధాన కార్యాలయంగా ఏపీఎస్ఆర్టీసీ మరియు సిటీ బస్సులకు సేవ చేస్తున్న సిటీ బస్ పోర్ట్ అనే ఒక బ్లాక్కు, ఇలా 4 ప్రధాన బ్లాక్లతో ఈ బస్ స్టేషన్ ఉన్నది. ఇప్పుడు మనం అరైవల్ బ్లాక్ నుంచి డిపార్చర్ బ్లాక్కి వెళ్తున్నామండి. అరైవల్ బ్లాక్ నుంచి డిపార్చర్ బ్లాక్కి వెళ్తున్నాం. డిపార్చర్ బ్లాక్ అంటే బస్సులు బయలుదేరేటటువంటి బ్లాక్. ఇప్పుడు మనం డిపార్చర్ బ్లాక్లో ఉన్నామండి. డిపార్చర్ బ్లాక్లో ప్లాట్ఫారం నంబర్ 1 ఏలూరు మరియు గన్నవరం, ఏలూరు మరియు గన్నవరం వైపు వెళ్ళే బస్సులు ప్లాట్ఫారం నంబర్ 1లోకి వస్తాయి. ఇది విజయవాడ పండిట్ నెహ్రూ ఆర్టీసీ కాంప్లెక్స్లోని డిపార్చర్ బ్లాక్లోని ప్లాట్ఫారం నంబర్ 1. ప్లాట్ఫారం 1కు మరియు ప్లాట్ఫారం నంబర్ 46కు మధ్యలో, అంటే ప్లాట్ఫారం నంబర్ 1కు మరియు ప్లాట్ఫారం నంబర్ 46కి మధ్యలో జెంట్స్ కోసం మరియు లేడీస్ కోసం స్పెషల్ బాత్రూమ్ అనేవి ఉన్నాయండి. అమౌంట్ చెల్లించి మనము కాలకృత్యాలని వాటిని తీర్చుకునే వెసులుబాటు ఇక్కడ ఉంది. ఇక్కడ ప్లాట్ఫారం నంబరు 1కి వైట్ ఆపోజిట్లో, ప్లాట్ఫారం నంబరు 46కి పక్కన, అలాగే ప్లాట్ఫారం నంబరు 37కి వైట్ ఆపోజిట్లో మనకి మహాదేవ ఏసీ డీలక్స్ లాంజ్ అనేది ఉంది. ఇక్కడ ప్రయాణికులు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. మొదటి 2 గంటలకు మినిమం ఛార్జీ 24 రూపాయలు, తర్వాత ప్రతి గంటకు 18 రూపాయలు ఇక్కడ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కూడా ఉంది.
తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం కూడా ఇక్కడ ఉంది. ఏటీఎం ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. వీటితో పాటు పోస్టల్ బ్యాంక్ ఏటీఎం కూడా ఇక్కడ ఉంది. పోస్టల్ బ్యాంక్ ఏటీఎం అంటే మూడు ఏటీఎం సర్వీసులు ఇక్కడ ఉన్నాయి. దీని తర్వాత ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నంబర్ 37కి దగ్గరలో మరియు ప్లాట్ఫామ్ నంబర్ 1కి ఆపోజిట్లో టీఎస్ఆర్టీసీ ఎంక్వైరీ మరియు టికెట్ రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది. తెలంగాణ వైపు వెళ్ళే ప్రయాణికులు ఈ సర్వీస్ని వినియోగించుకుంటారు. దీని తర్వాత దీనికి పక్కనే ఎస్బీఐ ఏటీఎం ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. ఇలా ముందుకు వస్తే ఎస్బీఐ ఏటీఎం ఫెసిలిటీ మరియు కనకదుర్గ మెడికల్ స్టోర్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అలా ముందుకు వస్తే 37 ప్లాట్ఫామ్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అనేది ఉందండి. ప్యూరిఫైడ్ వాటర్ అనేది తాగేందుకోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చల్లని త్రాగునీరు అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత శ్రీ సాయి బాలాజీ క్లాక్ రూమ్ అనేది ఉంటుంది సామాన్లు భద్రపరచుకోవడం కోసం. అలాగే ఆ పక్కన పద్మావతి ఫ్యాన్సీ మరియు స్టేషనరీ షాప్ అనేది ఉంది. ఆ పక్కన కూల్ డ్రింకుల షాప్ అనేది ఉంది. తర్వాత ప్రయాణికుల సౌకర్యం కోసము వారికి కావలసిన ఇన్ఫర్మేషన్ని అందించేందుకోసం సమాచార కేంద్రంని కూడా ఏపీఎస్ఆర్టీసీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళే ప్రయాణికులు వారికి సంబంధించిన ప్రయాణపు ఇన్ఫర్మేషన్ని వాటిని తీసుకోవచ్చు, అడిగి తెలుసుకోవచ్చు. సెంటర్ అనేది మనకి కనిపిస్తుంది. ఎంక్వైరీ ఆఫీస్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కౌంటర్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ సుదూర ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళు అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణం చేయాలి అనుకునేవారు ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ కౌంటర్లో టికెట్ బుకింగ్ చేసుకొని ఆయా ప్రాంతాలకు మీరు ప్రయాణం చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళినట్టయితే రాత్రుల్లో ప్రయాణికులు స్టే చేసేందుకు అలాగే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యేందుకు మంచి మంచి ఏసీ డార్మెటరీలు ఉన్నాయి, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ప్రయాణికులు వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. మంచి ఫెసిలిటీస్ అనేవి కల్పిస్తున్నారు. ఇక్కడ మీకు ఒక చార్ట్ అందించాను. ఏ ప్లాట్ఫారం మీదకి ఏ వైపు వెళ్ళే బస్సులు వస్తాయి అన్న చార్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ చార్ట్ మీరు క్షుణ్ణంగా పరిశీలన చేసినట్టయితే మీరు ఈ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ఎక్కడికైనా వెళ్ళేందుకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ చార్ట్ చూసి వెంటనే మీరు ఆ ప్లాట్ఫారం మీదకి వెళ్ళి నిల్చుంటే అక్కడికి మీరు వెళ్ళే బస్సులు వస్తాయి, మీ ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ఇక్కడ బాలాజీ క్యాంటీన్ అనేది ఒకటి ఉంది. ఈ బాలాజీ క్యాంటీన్ వద్ద నేను ఉదయం పూట టిఫిన్ చేయడం జరిగింది. మనం ఒకసారి చూద్దాం. రెండు పూరీల్ని నిన్న టిఫిన్గా తీసుకోవడం జరిగింది. రెండు పూరీలకు 50 రూపాయలు బిల్లుని తీసుకోవడం జరిగింది. ఇది సెల్ఫ్ సర్వీస్ క్యాంటీన్ అండి. చాలామంది ప్రయాణికులు ఇక్కడే అల్పాహారంని తీసుకుంటూ వారి ప్రయాణంని కొనసాగిస్తూ ఉంటారు. ఈ డిపార్చర్ బ్లాక్లో మొత్తం 46 ప్లాట్ఫారమ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఏ ప్లాట్ఫారం మీదకి ఏ రూట్ బస్సులు వస్తాయి అన్న విషయాన్ని ఇదివరకే ఒక చార్ట్ రూపంలో మీకు నేను అందించడం జరిగింది కాబట్టి మళ్ళీ ఆ వివరాలని ఇక్కడ నేను సాగదీయడం లేదు. జస్ట్ ప్లాట్ఫారమ్స్ని మాత్రమే చూపిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృష్ణవేణి నదీ తీరాన విజయవాడ నగరంలో ఆంధ్ర ప్రజాకోటికి అంకితం అయిన తెలుగు శాతవాహన ప్రయాణ ప్రాంగణం యొక్క నిర్మాణ కార్యక్రమము ప్రారంభ ఉత్సవం ఈ వివరాలను పరిశీలన చేసినట్లయితే భారత గణరాజ్యాంగ దినము అయిన 26వ తేదీ జనవరి 1986 సంవత్సరంలో
అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం అనేది జరిగింది. అనంతరం 1990వ సంవత్సరము సెప్టెంబర్ 23వ తేదీన ఈ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఓపెనింగ్ కార్యక్రమం అనేది జరిగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి గారు కొనసాగుతున్నారు. అయితే మర్రి చెన్నారెడ్డి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కాబట్టి ఈ బస్ స్టేషన్కు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్గా నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ మనం మరో విషయాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. డెక్కన్ క్వీన్ అనేది 1932 నాటి మోడల్ అల్బియన్ వాహనం. ఇది నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే యొక్క రోడ్డు రవాణా విభాగం ద్వారా నడుస్తుంది. వీటిలో 2 బస్సులు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నాయి. ఒకటి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉండగా మరొకటి తెలంగాణలోని హైదరాబాదులో ఉన్నది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ డిపార్చర్ బేలో గత 20 ఏళ్లుగా దొరికిన 1932 మోడల్ అల్బియన్ వాహనం అకా డక్కన్ క్వీన్ను ఈ బస్ స్టేషన్లో భద్రపరచడం జరిగింది. ప్రయాణికులు మరియు APSRTC కార్మికుల యొక్క పిలుపు మేరకు దీన్ని ఇక్కడ భద్రపరిచారు. రవాణా సంస్థ ఆదాయాన్ని పెంపొందించుకోవాలని చూస్తూ ఉన్నందువల్ల పాత యుగం యొక్క అవశేషాలు పునరుద్ధరించబడిన తర్వాత అందరి దృష్టిని ఆకర్షిస్తాయని చాలామంది సిబ్బంది నమ్ముతూ ఉండటం వల్ల ఈ డెక్కన్ క్వీన్ అనే 1932 నాటి బస్సుని ఒక ఎగ్జిబిషన్ లాగా ఈ ప్రాంగణంలో ఉంచడం జరిగింది. ఈ డిపార్చర్ బ్లాక్లో మొత్తం 44 ప్లాట్ఫారంలను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రయాణికులు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి వారి వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఇక్కడ 44 ప్లాట్ఫారంలను ఏర్పాటు చేశారు. మరో 45, 46, 47 ప్లాట్ఫారంలని ఇక్కడ అరైవల్ బ్లాక్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనం 45వ ప్లాట్ఫారం నుంచి మళ్ళీ 62వ ప్లాట్ఫారం వరకు మనం అరైవల్ బ్లాక్లో చూడొచ్చు. ఈ విధంగా మొత్తం 62 ప్లాట్ఫారంలతో ఈ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ భారతదేశంలోనే అతిపెద్ద బస్ టెర్మినల్లలో ఇది కూడా ఒకటిగా స్థానంని ఆక్రమించుకున్నది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఇది 28 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు భారతదేశంలోనే అతిపెద్ద బస్ టెర్మినల్ న్యూఢిల్లీలో ఉంది. మిల్లీనియం పార్క్ బస్ డిపో ఇది ఢిల్లీలో ఉంది. 60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది. దాని తర్వాత చెన్నైలోని మోఫసిల్ బస్ టెర్మినల్ ఇది 36.5 ఏకర్స్ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో 28 ఏకర్స్ విస్తీర్ణంలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ ఆక్రమించి ఉంది. దాని తర్వాత 4th ప్లేస్లో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్లో 20 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నది. ఇప్పుడు మనం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కు ఆనుకుని ఉన్నటువంటి సిటీ బస్ పోర్ట్ వద్దకి వెళ్తున్నాం. ఇప్పుడు
విజయవాడలోని సిటీ బస్ పోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీన్ని కూడా 1990వ సంవత్సరంలో నిర్మించారు. ఇది సిటీ బస్సు సర్వీసులను అందించే బస్ స్టేషన్. ఈ బస్ స్టేషన్లో 10 ప్లాట్ఫారంలు మరియు సిటీ బస్సు సంబంధిత సమాచారం కోసం ఒక కార్యాలయం ఉన్నాయి. సిటీ ఆర్డినరీ బస్సుల విషయంకి వస్తే, ఈ బస్సులు నగరంలో అత్యంత చౌకైన రవాణా విధానం మరియు నగరాన్ని దాని సబర్బులు, ఎక్స్ సబర్బులు మరియు గ్రామీణ ప్రాంతాలతో కలుపుతున్నాయి. తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్ మరియు మెట్రో డీలక్స్ సర్వీసుల విషయంకి వస్తే, ఈ బస్సులు ట్రంక్ రూట్లలో సూపర్ ఫాస్ట్ సర్వీసులుగాను నగరంలోని ముఖ్యమైన కేంద్రాలను, దాని శివారు ప్రాంతాలు, ఎక్సర్బు మరియు గ్రామీణ ప్రాంతాలతో కలుపుతున్నాయి. మెట్రో డీలక్స్ ఏసీ మరియు మెట్రో లగ్జరీ ఏసీ ఈ బస్సుల విషయాన్ని మనం పరిశీలన చేసినట్టయితే, నగరాన్ని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు గుంటూరు నగరంతో కలుపుతున్నాయి. ఈ విధంగా సిటీ ఆర్డినరీ బస్సులు మరియు సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ మరియు మెట్రో డీలక్స్ బస్సులు మరియు మెట్రో డీలక్స్ ఏసీ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు, ఈ విధంగా ప్రధానంగా 4 రకాలైనటువంటి బస్సులు సిటీలలో వివిధ ప్రాంతాలకి బస్సులు నడుస్తూ వాటి సేవల్ని అందిస్తున్నాయి. ఇవి స్థానిక ప్రయాణికుల కోసం ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద బస్ స్టేషన్లో ఒకటిగా నిలిచినటువంటి విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ టెర్మినల్ గురించి మరియు దానికి ఆనుకునే ఉన్నటువంటి విజయవాడ స్థానికులకి ఎన్నో సేవల్ని అందిస్తున్నటువంటి విజయవాడ సిటీ బస్ పోర్ట్ గురించి మనం చాలా విషయాలని మాట్లాడుకోవడం జరిగింది. మీ ముందు ఆ వివరాలని నాకు అందినంత వరకు, నాకు సాధ్యమైనంత వరకు మీ ముందు నేను ఉంచడం జరిగింది. ఈ వివరాలని మీరు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకున్నారు కదా. మరింత కొత్త సమాచారంతో మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ బాయ్.